హలో ఫ్రెండ్స్, నమస్తే. శ్రావణ మాసం రెండో శుక్రవారం వచ్చేసింది. మహిళలు 80% మంది రెండో శుక్రవారం రోజు వ్రతం చేసుకుంటూ ఉంటారు. కొందరు 5 రకాల ప్రసాదాలు చేస్తే మరికొందరు 9 రకాల ప్రసాదాలు చేస్తారు. అన్నిట్లో చక్కెర పొంగల్ది ప్రత్యేక స్థానం కదా. చక్కెర పొంగల్ చేద్దామా మరి ఈరోజు. చక్కెర పొంగలి, ఇది మన పండగలప్పుడు ప్రత్యేకంగా పూజలకు చక్కెర పొంగలి, పూర్ణం గారెలు, పాయసాలు, దత్తోజనం, పులిహోర ముఖ్యమైనవి. అందులో ఎక్కువగా ఇష్టపడేది చక్కెర పొంగలి. చక్కెర పొంగలి కోసం జీడిపప్పు, కిస్మిస్, 2 కొబ్బరి ముక్కలు, 1 కప్పు కందిపప్పు, 2 కప్పుల బియ్యం, చిటికెడు పచ్చకర్పూరం, నెయ్యి, పంచదార. ఒక కప్పు కందిపప్పు, 2 కప్పుల బియ్యం, ఈ రెండింటిని మంచినీటితో శుభ్రంగా కడుగుదాం. ముందు కడిగిన కందిపప్పు, కడిగిన బియ్యం ఈ రెండింటిని కుక్కర్లో వేసి ఈ బియ్యం బౌల్తోని 3 బౌళ్ళ వాటర్ వేసి ఉడికిస్తే సరిపోతుంది. కుక్కర్ పెట్టి స్టవ్ వెలిగించాలి. కాస్త నెయ్యి వేసి కందిపప్పు, బియ్యం కాస్త పచ్చివాసన వేయిపోయే వరకు వేయించుకోవాలి. కడిగిన బియ్యం వేసి కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకొని నీళ్ళు పోసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 3 కప్పుల బియ్యం నీళ్లు పోస్తాను నేను. 2 కప్పులు పోస్తే కాస్త మెతుకులు మెతుకులుగా ఉంటుంది. 3 కప్పులు పోస్తే కాస్త మెత్తగా వచ్చి స్వీట్ నాకు మెత్తగా నచ్చుతుంది. అందుకే నేను 3 కప్పులు పోస్తా. 1 కప్పు బియ్యానికి 3 కప్పుల నీళ్లు, 1 చిన్న కప్పు పప్పుకి 3 కప్పులు చిన్న కప్పుతోని పోస్తా. వాటర్ వేద్దామా ఇప్పుడు. ఇంకొక బౌల్ సరిపోతుంది. తర్వాత 1 బౌల్ మిల్క్ వేస్తే సరిపోతుంది. ఇంకో విజిల్ రానిద్దాం. కుక్కర్ చల్లారిపోయింది. ఇలా రావాలి. ఇలా ఉడికినాక ఇందులో చిన్న కప్పుతోని షుగర్ వేసుకోవాలి. 2 కప్పుల షుగర్. ఒక కప్పు పాలు. మేము ఇలాగే చేస్తాము, చాలా టేస్టీగా ఉంటుంది.
బెల్లంతో చేసినప్పుడు బెల్లం తురుము ఇప్పుడే కలపాలి. షుగర్ వేసేటప్పుడు షుగర్కు బదులుగా బెల్లం తరుగు వేయాలి. రెండు కప్పుల షుగర్ ఇప్పుడు వేస్తున్నాం కదా, అలాగే రెండు కప్పుల బెల్లం తురుము వేయాలి. దించేటప్పుడు పచ్చకర్పూరం వేసి యాలకుల పొడి వేసి దించాలి. ఇందులోనే పచ్చకర్పూరం ఇద్దాము ఒక చిటికెడు. సరిపోయింది, కలిపేద్దాం ఇప్పుడు. చక్కగా సరిపోయింది. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం. టేస్టీ టేస్టీ చక్కెర పొంగలి రెడీ. బెల్లంతో కూడా ఇలాగే చేయాలి. షుగర్ వేయక ఉండా బెల్లం తురుము రెండు కప్పులు తీసుకొని వేసి పాల్పోయి కిస్మిస్ కాజును వేయించుదాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నెయ్యి తీసుకొని ఎండు కొబ్బరి కాస్త రెడ్డిగా మారాలి. వాసన కాజు తొందరగా వేగిపోతాయి కిస్మిస్. డ్రై ఫ్రూట్స్ తోని డెకరేషన్, వీటితోనే టేస్ట్ పెరుగుతుంది. చూసారా ఎంత బాగుందో చక్కెర పొంగలి, తింటే ఇంకా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.